ఎస్వికే ప్రసాద్ గారి పాత్ర ఎట్టి గమనిస్తూ పట్టిదు కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పడుతున్నంత ఆంధ్ర మహాసభలో ఒక చీలిక వచ్చిన తర్వాత అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ భావధారం అనేది ఏర్పడుతున్నంత కమ్యూనిస్ట్ పార్టీకి ఒక నిర్మాణ స్వరూపం ఇవ్వడానికి పంపించబడ్డవాడు ఎస్వికే ప్రసాద్ అనేక మంది అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా గుర్తింపు పొందిన వాళ్ళు కూడా ఉన్నప్పటికీ ఇవాళ మనం శాఖలు సమావేశాలు ఇవాళ ఈ జనరేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే అనుకుంటే శాఖలు సమావేశాలు ఇవన్నీ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. కమిటీలు, తాలూకా కమిటీలు, డివిజన్ కమిటీలు, ఒకప్పుడు తాలూకా కమిటీలు, ఇప్పుడు డివిజన్ కమిటీ, వీటన్నిటికీ కూడా నిర్మాణ స్వరూపం ఇవ్వడానికి పంపించబడ్డవారు కాబట్టి ఎస్వికే ప్రసాద్. మా నాన్నగారి కంటే ముందు తరం వాడు ఎస్వికే ప్రసాద్. వయస్సు రీత్యా కొద్దిగా ఒకటి రెండు సంవత్సరాలు తేడా ఉన్నప్పటికీ మా నాన్నగారు కేఎల్ లక్ష్మారావు గారు, వాళ్ళందరి కంటే కూడా తిరావరి గారు, మంత్రి గారు, ఎస్పీ రామానాథన్ గారు, దేవులపల్లి గారు, ఆ తరం వాడు ఇందాక చెప్పిన పేరు మల్లా నరసింహ గారు, బిఎన్ వీళ్ళందరికీ తరానికి రావినారాయణ రెడ్డి గారి తరం తర్వాత వాడు సుందరయ్య, రావినారాయణ రెడ్డి, బసోపునయ్య, మధుకూరు చంద్రశేఖరరావు వీళ్ళందరి తర్వాత తరం మా నాన్నకంటే ముందు తరం. నేషనల్ మూమెంట్లో అనేక మంది కాంగ్రెస్ నాయకులు స్ఫూర్తితోటి లేదా గాంధీ స్ఫూర్తితోటి నేషనల్ మూమెంట్లోకి అనేక మంది వచ్చినప్పటికీ అనేక మందిని కమ్యూనిస్టులుగా మార్చడంలో ఆనాటి నాయకత్వం రామనాథన్ గారు కానీ ఎస్వికే ప్రసాద్ గారు కానీ ఈ తరం ఏదైతే ఉందో స్పెషల్గా వరంగల్ జిల్లా వచ్చినప్పుడు అంటే నల్గొండ జిల్లా వచ్చేవారికినేమో మళ్ళీ వేరే దేవులపల్లి భీమిరెడ్డి వీటి ఉన్నప్పటికీ వరంగల్ జిల్లాకి వచ్చేవరకే వాడు మన ఓంకార్ గురించి చాలామంది ప్రశస్తంగా ఓంకార్ లాంటి వాడని కూడా కమ్యూనిస్టులుగా ఒక రూపం ఇచ్చిన వాడు ఎస్వికే ప్రసాద్. అట్లాంటి అనేక మంది ఉన్న ఓంకార్ ఒక వ్యక్తిగా ఒక పేరు చెప్పట్లా అనేక మందికి, వందల మందికి, వేల మందికి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణ స్వరూపం అనేది కమిటీలుగా ఏర్పడటానికి ఆ పోరాటానికి ముందు కూడాను పోరాటం రూపానికి ఒక ఆయన ఒక రూపశిల్పిగా దోహదపడ్డవాడు ఎస్వికే ప్రసాద్ గారు. చివరిదాకా సరే ఆయన ఎక్కడున్నాడు, ఏ పార్టీలో ఉన్నాడు, ఎంసీపీలోకి పోయినాడు, సిపిఐలోకి ఉన్నాడా, ఇందాక రఘుపాల్ చెప్పినట్టు, ఇతరత్ర పెద్దలు చెప్పినట్టు తను ఏదైతే ఆదికాలంలో ఏదైతే జీవిత విధానాన్ని ఎంచుకున్నాడో, ఏదైతే నిబద్ధత కలిగిన విలువలు కలిగిన జీవితాన్ని ఎంచుకున్నాడు, వాళ్ళ చాలామందిని చూస్తుంటాం మనం. కొన్ని సందర్భాల్లో కొంత బాధాకరమైన కమ్యూనిస్ట్ కుటుంబాల నుంచి బాల్యంలో అనేక మంది బేబీ కూడా ఇక్కడే, బాల్యంలో మేమంతా కూడా ఇక్కడ కమ్యూనిస్ట్ నాయకుడిని భాస్కర్ గారిని హైదరాబాద్ సిటీకి వచ్చేవరకే సిపిఎం పార్టీ అనేది ఏర్పడడానికి సిపిఎం పార్టీ జీరో భాస్కర్ రావు గారితోటి ప్రారంభమైంది. సైన్ బోర్డు సైతం సిపిఎం పార్టీకి లేదు అనేది స్థితి నుంచి ఒక ఉద్యమ స్వరూపం తీసుకొచ్చిన వాడు భాస్కర్. అందుకని అనేక ఆటపోట్లని ఎదుర్కొంటూ అంటే ఒక లైఫ్ ఇవాళ మాకు ఇవాళ మేము మీ ముందు మాట్లాడగలుగుతున్నాము అని అంటే విశ్వాసంతో మా అమ్మ నాన్న నేర్పిన దాని దగ్గర నుంచి కమ్యూనిస్ట్ పార్టీ మాకు లైఫ్ని జీవితాన్ని ఇట్లా బతకండి ఇట్లా బతకాలి అనేది మా తల్లిదండ్రులు ఇవ్వడంతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ ఈ విలువలకు కట్టుబడి మీరు బతకాలి అనేది కమ్యూనిస్ట్ పార్టీ మాకు నేర్పింది. తల్లిదండ్రులు నేర్పడం కమ్యూనిస్ట్ కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి తల్లిదండ్రులు నేర్పడం అనేది ఉంటుంది. తల్లిదండ్రులు నేర్పడంతో పాటు ఆనాడు ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ మాకు ఈ రకంగా బతకటం అనేది ఒక విలువలతో కూడిన జీవితాన్ని బతకటం ఇవాళకి ఆ రకంగా మేము సమాజంలో గౌరవాన్ని పొందుతున్నాము అని అంటే ఆనాటి పూర్వతరం మాకేదైతే జీవిత విధానాన్ని నేర్పిందో వాళ్ళ దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే అమ్మ ఇవాళ ఒక ఏజెండా ప్రతిపాదించింది. ఎప్పుడు 70 సంవత్సరాల క్రితం కూడా అదే ఏజెండా. ఇందా చెప్పాడు కళ్ళు మానండి అని, కళ్ళు తెరవండి, గాంధీ గారు చెప్పారు అది
గాంధీ గారి కాలంలో అదే ఎజెండా, ఇవాళ అదే ఎజెండా, ఇంకా 70 సంవత్సరాల తర్వాత కూడా ఇదే ఎజెండా వస్తుంది. నేను డౌట్ వస్తుంది, నాకు డౌట్ వస్తున్నాను. అమ్మాయి ఇందిరా కౌన్సిలింగ్ చేస్తుంటది, ఇందిరా కౌన్సిలింగ్ చేస్తుంటది మహిళా సంఘం తరఫున వచ్చిన వాళ్ళందరినీ, భార్యాభర్తలందరినీ, తగాద పడ్డ వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటుంది అమ్మాయి. వాడు పత్రికలు కూడా రాస్తూ ఉంటారు. చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో ప్రపంచంలో ఒక వెలువ లాంటి, ఒక ప్రభంజనం లాంటి ఒక ఉద్యమాన్ని చూసిన మనం, విన్న మనం ఇవాళ ఒక ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రపంచంలో ఇవాళ మీరు ఏ రోజు తీసుకున్నా, గత 15 రోజుల నుంచి ఏ రోజు తీసుకున్నా, ఈరోజు నిన్న 54 మంది చనిపోయినారు ఒక చోట, ఇవాళ ఇంకో 50 మంది చనిపోయినారు ఫలానా ప్యారిస్లోనో, ఫలానా ఇంకో చోట, ఇంకో చోట టర్కీలోనో, ఇవాళ టర్కీ కదా. అందుకని ఎక్కడో ఒక చోట చనిపోతా ఉన్నారు. ఎందుకు చనిపోతా ఉన్నారు? కమ్యూనిస్టులు కోరుకున్నది ఏంటి? ఇవాళ ఒక ప్రతికూలమైన పరిస్థితి అనేది రకపాలు చెప్తూ చెప్పాడు. అనేక చోట్ల ఒక్క మేము, మీరు ఒక్కళ్ళే మేము 100 మంది ఉన్నామని చెప్పి పోరాటం వచ్చిన స్థితి. ఎందుకు వస్తుంది ఈ స్థితి? దీన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాల్సిన అనేది ఉంది. యాదగిరి మాట్లాడుతూ తనకు ప్రతికూలమైన వాళ్లతోటి కూడా డిస్కస్ చేసి తనను పార్టీలోకి తీసుకువచ్చిన వాళ్లతోటి కూడా పోట్లాడాడు లేనేమో అన్నాడు. మనం స్వీకరించగలిగిన స్థితి అనేది, విమర్శనం స్వీకరించగలిగిన స్థితి, పరిశీలించగలిగిన స్థితి, చర్చించగలిగిన స్థితి, చర్చని అనుమతించగలిగిన స్థితి. కొంతమంది పాత తరం వాళ్ళు మాట్లాడుతుంటే మనకు కొంత వెటకారంగా అని కూడా అనిపిస్తుంది. పాత తరం వాళ్ళు మాట్లాడుతుంటే కొంత మనకి ఏంటి వీళ్ళు ఇంత వెటకారంగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఈ తరం వాళ్ళకి అంటే వాళ్ళు ఉద్యమంలో ఉన్నారు, వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారు, వాళ్ళు తందులు తింటున్నారు, వాళ్ళు జైళ్ళకు పోతున్నారు. వాళ్ళ గురించి, వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీని గురించి మనం మాట్లాడితేనో, కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితేనో వాళ్ళు కొంత బాధపడే పరిస్థితి అనేది. కానీ ప్రేమించటం అనేది ముఖ్యం తప్ప వెటకారం అనేది ధైర్యించిన పెద్దలందరికీ మనం చేసేది ఏంటంటే, ఇవాళ పనిచేస్తున్న వాళ్ళని వెటకారం ఆడమంటే, చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో చేస్తున్నారు. మీరున్న కాలంలో పనిచేసిన దానికంటే చాలా ప్రతికూలమైన చేస్తున్నారు. ఇవాళ మీరు మా తరం, మేము చదువుకున్న రోజుల్లో మేమంతా యువకులుగా ఉన్నప్పుడు, విద్యార్థులుగా ఉన్నప్పుడు ఎస్ఎఫ్ఐ వైపు, డివైఎఫ్ వైపు చూసే పరిస్థితి ఉంది. ఇవాళ రెండు జనరేషన్ ఎవరు కూడా కెరియరిజం అనేది వచ్చిన తర్వాత ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ వైపు, విద్యార్థి సంఘాల వైపు, యువజన సంఘాల వైపు ఎంతమంది మీరు హైటెక్ సిటీ పోతే 20 సంవత్సరాల పిల్లలు, 25 సంవత్సరాల పిల్లలు, పబ్లకు పోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఆడపిల్లల మగపిల్లలు తీసేయండి. ఆ సంస్కృతిని ఎవరు తీసుకొచ్చారు? మీ కాలంలోనే మీరు మహిళా సంఘం నాయకులుగా ఉన్నప్పుడే ఇక్కడ పెద్ద సారా ఉద్యమం నడిచింది. అవునా? ఆ సారా నిషేధం కోసం ఈనాడు ఒక ప్రత్యేకమైన పేజీ పెట్టింది. అవునా? ఈనాడు ఒక ప్రత్యేకమైన పేజీ పెట్టింది. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్టీ రామారావు వద్ద నిషేధం చేసినప్పుడు క్రైమ్ రేట్ ఎంత ఉంది, నేరం అనేది ఎంత ఉంది, చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చి ప్రవేశపెట్టిన తర్వాత నేరం అనేది ఎంత పెరిగింది, క్రైమ్ రేట్ అనేది ఎంత పెరిగింది. ఇవాడు మీరు వస్తున్న కేసులు రోజు, ఇందాకేదో చెప్పారు పసిపిల్లలు అనుకోవడం, సినిమాలు కానీ, సాహిత్యం కానీ, మీకు ఈనాడు సాహిత్యం పేజీ ఉండదు. మీరు ఎవరైనా ప్రత్యేకంగా చూస్తే మిగతా ఆంధ్రజ్యోతిలో సాహిత్యం పేజీ ఉండదు, అన్ని పేపర్లలో సాహిత్యం పేజీ ఉంటుంది. ఈనాడు ఒక సర్వే చేయ, రామోజీరావు ఒక సర్వే చేయించాడట. అసలు సాహిత్యం చదువుతున్న వాళ్ళు, సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని రామోజీరావు సర్వే చేయించాడు. నాట్ ఈవెన్ 1%. అందుకని దానికోసం ఒక పేజీ ఎందుకు? క్యాపిటల్ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలా క్యాపిటలిస్ట్ చాలా. మీకు వెనకటి రోజుల్లో పేపర్లో చూస్తే, మన అమ్మల తరంలో పేపర్లో చూస్తే ప్రతి పేరుకు ముందు స్త్రీ ఉండేది. అవునా? ఇవాళ స్త్రీ ఎక్కడ ఏ పేరు ముందు అవ్వకూడదు. ఓ పేపర్లో స్త్రీలన్నీ తీసేస్తే ఒక పేజీ అయినారు. పేపర్లో స్త్రీలన్నీ తీస్తే ఒక పేజీ అంటే అది పేజీ వేసి కింద దాన్ని తీసేశారు. అందుకని మనకంటే కూడా పెట్టుబడిదారులు, దోపిడీదారులు చాలా తెలివిగా ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా, జాగరూకతతో పోట్లాడాల్సిన స్థితిలో మనం అనేక శక్తుల్ని, సరే 1600 ఎంతమంది అయినా, అనేక మందిని బయటి వాళ్ళని, మన వాళ్ళని కాదు బయటి వాళ్ళని కలుపుకోవాల్సిన స్థితిలో ఉన్నాము. వాళ్ళు ఎవరికి తెలంగాణ, ఆంధ్ర, ఎక్కడైనా దేశవ్యాప్తంగా చూసుకున్నప్పటికీ కూడా
వాళ్ళనేక పోరాటం నడుస్తున్నాయి. చాలా పరిమితమైన భూవస్థితి ఉన్న వాళ్ళందరి చేతులకి భూమిని లాగేసుకునే పరిస్థితి అనేది ఇవాళ ఉన్న స్థితి. అది ఏ ప్రాజెక్టు పేరు దిగలైనా, ఏ ప్రాజెక్ట్ అయినా, ప్రాజెక్ట్ అంటే భూముల్ని రెంటరియన్ చేసే స్థితి అనేది ఉన్నది. అందుకని మనం ఐడియల్ అంశాలు అనేవి ఒక అంశం, జనాన్ని జాగృతం చేయటం ఐడియల్ అంశాలు. రోజువారీ భౌతికంగా భౌతిక వాళ్ళకి రోజువారీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, గ్రామీణ ప్రాంతం ప్రజలు కానీ పట్టణ ప్రాంతం ప్రజలు కానీ మీరు చూడండి, అనేక జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పట్టణ ప్రాంతంలో ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు ఎవరికి ఇళ్ళు లేవు, మరుగుదొడ్లు లేవు, ఇళ్ళు సరదా సంగతి. నేను చాలా ఇళ్లలో ఇప్పుడు మనం ఫ్లాట్స్ లేచినాయి కదా, చాలా పెద్దత్తున ఫ్లాట్స్ లేచినాయి కదా, వాళ్ళ దగ్గర పనిచేయటానికి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే వాచ్మెన్ల ముందుగా ఉన్నవాళ్ళు కాకుండా మిగతా పనిచేయటానికి వచ్చి ఇళ్లలో పనిచేయటానికి వచ్చిన కుటుంబాలను చూడండి, చాలా మందిని చూస్తే దుఃఖం అయితే ఆడవాళ్ళని చూస్తే ఇవాళకి కూడా పల్లెటూళ్ళల్లో వెనకెక్కడో మరుగు మరుగు కోసం పోయిన పరిస్థితి ఇవాళ ఈ నగరంలో నేను చూస్తున్నాను. హైదరాబాద్ నడి చాలా దురదృష్టకరమైన పరిస్థితి. అందుకని ఇటువంటి అనేక సమస్యలు వాడికి నువ్వు సారా గురించి మాట్లాడితే వాడికి ఎక్కదు, సారా గురించి మాట్లాడితే ఎక్కదు, అది ఆడైనా మగ అయినా ఎక్కదు. వాడిని భార్యను తమైన ఆమె కేసులు చూస్తుంది, మా ఆయన అన్నాడు నీకేంటమ్మా అని అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకనే ఏదో మన పేపర్లోనే చూశాను, మా ఆయన అన్నాడు నీకేంటమ్మా అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని తారా అనేది ఒక కీలకమైన అంశం, ఒక సాంఘిక రుగ్మత అనేది ఒక అంశం. కానీ దాన్ని మాత్రమే కేంద్రీకరించి దాని చుట్టే మనం తిప్పటం, మిగతా అన్ని సమస్యలతో పాటు అది కూడా ఒక సమస్యగా చేస్తున్నాడు మాత్రమే, సామాజిక సమస్యగా చేస్తున్నాడు మాత్రమే. ఎందుకంటే దానికి వ్యతిరేకంగా పోట్లాడే వాళ్ళు పరిమితమైన వాళ్ళు, దానికి అనుకూలంగా నిలబడే శక్తులు చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకని మిగతా అనేక ఆర్థిక అంశాలు, సామాజిక అంశాలు చాలా ఉన్నాయి. మతం చాలా ఇవి రెండు కూడా చాలా రుగ్మతగా మార్చే చెప్పాడు. మతము మత్తు మందు లాంటిది అన్నాడు, మూఢనమ్మకాలు, అదే మతము మత్తలు మత్తు లాంటిది అన్నాడు. కానీ అదే మార్క్స్ ఇట్స్ అ సై అని కూడా అన్నాడు, సై ఆఫ్ ది అప్రస్తుతం. అంటే దేవుడు మతము అనేది ఒక స్వాంతన చేకూరుస్తుంది అని కూడా అన్నాడు. అంటే వాడికి అజ్ఞానంలో ఉన్నవాడికి, దోపిడీ గురవుతున్న వాడికి, అణచివేత గురవుతున్న వాడికి ఆ మతం ఒక మూఢమైన, దీంట్లో ఉన్నది ఒక మూఢమైన విశ్వాసం, ఒక ఉద్దీపనని, ఒక నిట్టూర్పుని, ఒక స్వాంతనని కలగజేస్తుంది అని అన్నాడు. అందుకని వాడి విజ్ఞానం కోసం ఏదైతే ఉందో పోట్లాడాలి. ఇవాళ మెడికల్ కాలేజీ సీట్ల గురించి మాట్లాడారు, 1.5 crore మెడికల్ కాలేజీ సీటు, ఇక్కడ 1.5 crore మీకు ఆంధ్రదేశంలో కానీ తెలంగాణలో కానీ 1.5 crore. ఎవడు తర్వాత 1.5 crore పెట్టి, ఇంద్రమ్మ కొడుకు 1.5 crore పెట్టి చదువుతారా? నేను నా భార్య ఇద్దరం ప్రభుత్వ ఉద్యోగులు చేశాం, మేము ఇద్దరం చదివించలేము, చదివించలేదు కూడా. అందుకని ఉన్నవాడు మాత్రమే, ఉన్నవాడికి మాత్రమే కోట్లు కూడబెట్టింది. ఇప్పుడు అమ్మాయి ఆవిడ ఇప్పుడు అమ్మ చెప్పింది, ఆవిడ సైంటిస్ట్ గా చేశారట. సైంటిస్ట్ గా చేస్తే ఆమెకి ఎంత జీతం ఉంటుంది? సంవత్సరానికి వస్తే 70,000, 80,000, 100,000 ఉంది నేను. ఆమె 1 crore పెట్టి ఆమె మనవరాలను, మనవరణ కొడుకును చదివించగలరా? చదివించలేదు. ఎవరు చదివించగలరు? జనమందరినీ చేసి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్, ఇది పేపర్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న మొన్న కోటీశ్వరులు భారతదేశంలో ఈ 2 నెలల్లో, ఈ 6 నెలల్లో ఎంతమంది పెరిగారు అని వాళ్ళు మాత్రమే చదివిస్తారు. శ్యామలక్కయ్య వచ్చింది, ఆమె మెడిసిన్ చేసింది. ఆ రోజు మెడిసిన్ చేయటం అనేది వేరు, ఇవాళ మెడిసిన్ చేయటం అనేది. అందుకని అన్ని కూడా ఒక్క రోజులో ఇదయ్యే కాదు, అవన్నీ కూడా చాలా సునిశ్చితంగా పరిశీలించి ఆలోచించి మనం రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక వేదిక అనేది ఏర్పడాల్సిన అవసరం ఉంది, ఒక చర్చ అనేది కొనసాగాల్సిన అవసరం ఉంది. అందుకని మరోసారి సీత ప్రసాద్ గారికి నా నివాళి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.